డాక్టర్ గారు నా వయసు 44 సంవత్సరాలు నాకు అబ్స్ట్రాక్టివ్ సిఏడి విత్ కరోనరీ స్లో ఫ్లో ఉందని నిర్ధారణ అయింది అయితే కరోనరీలో రక్త ప్రవాహం స్లోగా ఉండటానికి ఇతర అనారోగ్య సమస్య కారణమై ఉండొచ్చా నా లిపిడ్ పరీక్ష ఈసీజీ ఎకో అన్ని సాధారణ స్థితికి వచ్చాయి నాకున్నది ఏమైనా మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్ కి సంబంధించిందా ఇప్పుడు నేను ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం సో ఇది యాక్చువల్ గా మీకు మీరెవరో చాలా ఎక్కువగా చదివి దీన్ని అనలైజ్ చేయడం జరిగింది వాస్తవానికి ఈ డిస్కషన్ అంతా కార్డియాలజిస్టులు ఫిజిషియన్స్ కలిసి అంటే ఇప్పుడు ఫిజిషియన్ మా కేస్ పంపించినట్టయితే కార్డియాలజిస్ట్గా మేము చెప్తాం కొంతమందికి అంటే గుండె యొక్క లక్షణాలు ఉండి కూడా రక్తనాళాల్లో బ్లాక్ లేకుండా ఉన్న వాళ్ళల్లో కొంతమందిలో స్లో ఫ్లో అంటాము ఈ ప్రవాహం తక్కువ స్పీడ్ తక్కువగా ఉండటం ఇలాంటి మైక్రోవాస్కులేచర్ అంటాం అంటే చిన్న చిన్న నాళాలు కనిపించిన నాళాల్లో ఫ్లో తక్కువ ఉండి సిమిలర్ లక్షణాలు గుండె పోర్ట్లో ఎలా ఉంటాయో గుండె నొప్పి ఎలా ఉంటుందో అవే లక్షణాలు వస్తాయి బ్లాక్ లేకుండా సో వీళ్ళల్లో ప్రమాదం ఉండదు ఒకటి కాకపోతే మందులు వాడి ఉపశమనానికి మందులు మేము రాస్తాం అవి టైట్రేట్ చేస్తాం లక్షణాలకి అనుగుణంగా సో చాలామంది దే డూ గుడ్ వీళ్ళల్లో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ ప్రాణ ప్రమాదం వచ్చే అవకాశం తక్కువ బాధ ఉంటుంది బాధ తగ్గడానికి మందులు వాడతాం సో వీళ్ళు నిశ్చింతగా ఉండొచ్చు అయితే ఈ ఇంత సబ్జెక్ట్ని ఇంత డెప్త్లో మీరు అనలైజ్ చేయటం కరెక్ట్ కాదు ఎందుకంటే మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతారు ఇలాంటి వాటిని డాక్టర్కి వదిలేసి మీరేం చేయాలో కనుక్కోవటం ఇంత డెప్త్లో అవసరం లేకుండా మీకేముంది అని అడగటం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే వ్యాధిగ్రస్తులై నా దగ్గరకు వస్తే మీరు అడగాల్సిన ప్రశ్న నాకేంటి అంటే నాకేమైనా గుండె జబ్బు ఉందా నేను ప్రమాదంలో ఉన్నానా నా బాధ తగ్గుతుందా ఈ మూడు క్వశ్చన్లు చాలు మీ దగ్గర నుంచి సో నేను చెప్పేది ఏంటి అంటే అప్పుడు మీకు గుండె లక్షణాలు ఉన్నాయి గుండెలో పెద్ద వ్యాధి లేదు మీరు ప్రమాదంలో లేరు మీకు ప్రమాదం అసలు లేదు మందులు వాడి మీ ఉపశమనానికి ఏం చేద్దాం స్లోగా మీరు మంచిగా అవుతారు ఇది నా ప్రశ్న నా ఆన్సర్ అవుతుంది